సినిమాలు మన మెదళ్ళలో ఒక ఫ్యాంటసీని క్రియేట్ చేస్తాయి. సినిమాలో హీరో గారు సముద్రం దగ్గర ఒక గుడిసె వేసుకుని ఉంటాడు. ఆ గుడిసె దగ్గర ముందు ఆ సముద్రం ఒడ్డునే కూర్చుని ఏది బట్టలు తుక్కుంటారా, భోజనాలు చేస్తారా, అక్కడే బట్టలు ఆరేసుకుంటారు. నిజంగా సముద్రం ఒడ్డున అట్ట సాధ్యమవుతుందా ప్రాక్టికల్గా? అయితే శర్వానంద్ సినిమా ఒకటి ఉంది నిత్యామేనంతో కలిపి, మంచి సినిమా అది. కాకపోతే సముద్రం ఒడ్డున అట్ట ఉంటుంది. అట్లాగే మిగతా చోట్ల కూడా జరుగుతుంది. అక్కడ మత్స్యకార విలేజెస్ ఉన్నాయంటే కరెక్ట్, వాళ్ళు పాకలు వేసుకుంటారు, దాంట్లో అవసరమైతే కొట్టుకుపోయినా పోయేది అంతవరకే అనుకుంటారు, మళ్ళీ రెండు అడుగులు వెనక్కి వేసుకుంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సినిమాల ఫ్యాంటసీతో అలవాటైపోయి కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు సముద్ర పొడ్డున ఫామ్ హౌసుల లాంటివి, విల్లాల లాంటివి ప్లాన్ చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు వెనక అడుగు వేయడం బెటర్. ఎందుకంటే మనం డబ్బుతో దేన్నైనా కొనవచ్చు, కానీ పంచభూతాలని కొనలేము. గాలి, నీరు, నిప్పు ఇట్లాంటి వాటిని మనం కొనలేము. సముద్రం దాని ఇష్టం, కోపం వస్తే ముందుకు వస్తుంది, చిరాకేస్తే వెనక్కి వెళ్తుంది. నీరు అనేటువంటి దాన్ని నిప్పునైనా ఆర్పగలం, కానీ నీటిని ఆపలేం. నీటితో చాలా ప్రమాదకరం. ఇప్పుడు రాష్ట్రంలో టోటల్గా లెక్క చూసుకుంటే 29% తీరం కోతకి గురి కాబోతోంది అన్నటువంటి విషయం తేలింది. ఇందులో నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా, ఇది నాకు తెలిసి నన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, నేను TV9లో ఉన్నప్పటి నుంచి స్టోరీలు రాస్తున్నా, కోత అయిపోతుంది. నేను చెప్తున్న నా కళ్ళు ఎదురుగుండానే సముద్రం రోడ్డు దాకా వచ్చేసింది విశాఖపట్నంలోనే. అట్లాగే భీమిలీ దగ్గర అయినా కొట్టుకుపోయినా చూసాం, మచిలీపట్నం దగ్గర కోత చూసాం, ఉప్పాడ దగ్గర కోత చూసాం. ఈ కోత క్రమంగా పెరుగుతూ ఉంది. సరే, ప్రభుత్వాలు ఏ వచ్చి యాక్షన్ తీసుకుంటే ఆ పేరుతో కొంత డబ్బులు తినేవాళ్ళు తింటుంటారు, థర్డ్ పార్టీ ఇవన్నీ పక్కన పెడితే డబ్బులు ఎక్కువ ఉంటే కావాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఓ రోజున ఓ టెంట్ వేసుకునేను, లేకపోతే ఏ నాలుగు ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు వ్యాన్స్ వచ్చినాయి కదా మన ఎంజాయ్ చేయడానికి, సినిమా వాళ్ళు వాడేటటువంటి క్యారవాన్లు తీసుకుపోయి ఓ పూట ఎంజాయ్ చేసేయండి, అంతే తప్పించి అక్కడ ఇల్లు కట్టేసేసుకుంటే లేదు, డబ్బులు పోతే పోయిందిలో 10 కోట్లు 15 కోట్లు అనుకుంటే మామూలుగా అయితే పర్మిషన్ ఇవ్వరు, కానీ ఇప్పుడు అన్నీ అక్రమంగానే కదా మనం కట్టుకునేటటువంటిది. అట్లా చేసుకునే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉంటే కనుక వేరే చోట కట్టుకోవడం బెటరు.